విషయాలన్నీ కలిపితమా నిజంగా లక్ష్మి ఉన్నారా? తప్పకుండా రండి, మనం ఈ వివరాలన్నీ గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, సహర్ష శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదః. ఇది విష్ణు సహస్రనామం. విశ్వం విశ్వం విష్ణు షట్కారో భూతభవ్యా భవత్కృద్ భూత భూద్భావో భూతాత్మా భూతభావం. లక్ష్మీ సహస్రనామ ప్రకృతి వికృతం అన్నటువంటి, సరే ఇది నేను చెప్పడం లేదు. వారు అడిగినటువంటి ప్రశ్నలకు ఏమడగారంటే లక్ష్మీదేవి ఎవరికి భార్య అన్నటువంటి అంశం ప్రశ్న. లక్ష్మీదేవి సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క భార్య. అయితే ఈ లక్ష్మీదేవిని శ్రీ వెంకటేశ్వర స్వామి తన హృదయంలో పెట్టుకున్నారు. శ్రీ లక్ష్మీ నారసింహస్వామి తన కుడివైపు ఎడమవైపు లక్ష్మీదేవి ఉన్నారు. అంటే శ్రీమన్నారాయణునికి శ్రీదేవి భూదేవిగా వారి యొక్క పాదాలను ఒత్తుతారు. అంటే ఎవరి యొక్క భార్య? శ్రీ విష్ణు యొక్క భార్య లక్ష్మీదేవి. అయితే ఇంకోటి కూడా చెప్తాను, మీరు భాగవతం చెప్తే నేను చాలా పెద్దగా అయిపోతుంది, కొన్ని గంటలు చెప్తాను. భాగవతంలో ఏంటి అంటే మనకి ఇక్కడ సముద్ర మథనంలో ఆ సముద్రంలో లక్ష్మి ఉత్పన్నం అవుతుంది. అంటే అప్పుడు లక్ష్మీదేవి ఒక దివ్యమైనటువంటి స్వరూపంగా వచ్చిన అనంతరం ఏమవుతుంది అంటే ఆమె ఎవరికి కోరుకుంటుంది అంటే శ్రీమన్నారాయణకి. సరే అది కూడా నేను చెప్పడం లేదు. వారు చెప్పినప్పుడు సంక్షిప్తంగా ఏం చెప్తున్నాను అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే శ్రీమన్నారాయణుడు, శ్రీమన్నారాయణుడు అంటే శ్రీ విష్ణు మహావిష్ణువు, అంటే శ్రీ మహావిష్ణు యొక్క సతీమణి లక్ష్మీదేవి. అంటే ధనాన్ని ఇచ్చేది లక్ష్మిని ఇచ్చేది ఒకటి. అష్టలక్ష్మి అడిగారు, ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘ ఆయు శ్రీ సూక్తం. ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘయాయు. ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి అంటే ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. మీరు అష్టలక్ష్మి అడిగారు కాబట్టి అడుగు చెప్తున్నాను. ఇవన్నీ కూడా లక్ష్మి స్వరూపాలే. ఎలాగా? మీరు ఉదాహరణకు ధాన్యలక్ష్మి అంటున్నాను. ధాన్యలక్ష్మి ఎలా వస్తుంది? ధాన్యం వచ్చిన తర్వాతనే మీ దగ్గర డబ్బులు వస్తాయి కదండి. అంటే ధాన్యం ఏదైనా కానివ్వండి, ఎలాంటి ధాన్యం అయినా కానివ్వండి, తమ ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని అమ్ముకున్న తర్వాత దాని ద్వారా ఏదైతే డబ్బు వస్తుందో అదే లక్ష్మి, అదే లక్ష్మి. సంతాన లక్ష్మి అన్నారు. సంతాన లక్ష్మి అంటే ఏంటిది? మీ ఇంట్లో సంతానం లేదు, సంతానం కావాలి, అమ్మవారికి మొక్కారు, సంతాన లక్ష్మి. ఆ సంతానం ద్వారా మీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, అది సంతాన లక్ష్మి. అంటే చెప్పే అర్థం ఏంటంటే అష్టలక్ష్మి అంటే అష్టలక్ష్మి ఏంటంటే ధాన్యలక్ష్మి, ధైర్యం కావాలి మీకు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారండి శాస్త్రం. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. అంటే మీ దగ్గర ధైర్యం ఉందనుకోండి, ఎలాంటి సంపత్తి అయినా సంపాదించడానికి ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యమే కోల్పోయిందంటే మీరు అసలు లక్ష్మి సంపాదిస్తూ సంపాదించలేరు. కావున మీరు అడిగినటువంటి ప్రశ్నకు అష్టలక్ష్మి అంటేనే అమ్మవారు, అమ్మవారు అంటేనే లక్ష్మీదేవి. అదమ్మ గురుగారు.